నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పులకు నిరసనగా పట్లల సంజీవరెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఏఐసీసీ మరియు పీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్లోని బైపాస్ రోడ్ మహాత్మా గాంధీ కూడలి వద్ద పట్లల సంజీవరెడ్డి పట్లల చంద్రశేఖర్ రెడ్డి మాజీ డీసీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లల సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు ఆధ్వర్యంలో గాంధీ చౌక్ బస్వేశ్వర్ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మాట్లాడిన ఒక రాజకీయ ప్రకటనను ఆసరాగా చేసుకుని మోడీ ప్రభుత్వం ఆయనపై ప్రభుత్వ దమానా తీరుతో ప్రవర్తన చేస్తూ పార్లమెంట్ సభ్యత్వం తీసివేయడం పరువు నష్టం దావా వేసి కుట్రలు చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ కుటుంబం ఇలాంటి వాటికి భయపడదన్నారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు, నియోజకవర్గం నేతలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి 30 రోజుల వ్యవధి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. 30 రోజుల లోపల ఎప్పుడైనా ఈ తీర్పుకు విరుద్ధంగా హయ్యర్ కోర్టుకు పోవాలని ఆయనకు పోవలసిన అధికారం ఉన్నది, హక్కు ఉన్నది ఆయనకు. అట్లాంటిది 30 రోజులు గడువు ఇవ్వకుండా కూడా ఈరోజు స్పీకర్ కు చెప్పేసి ఈరోజు ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం చాలా విదూరంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూసినాం, ఇంత ఎమర్జెన్సీ ఉంటే కూడా ఆ రోజు జార్జ్ ఫెర్నాండెస్ డైనమైట్ కేసులో జైల్లో ఉండి జైలు శిక్ష పడింది, జైల్లో ఉండి పార్లమెంట్ సభ్యులుగా గెలవడం జరిగింది. ఎంతో మంది మనకు క్రిమినల్ కేసులు ఉన్నా కూడా జైల్లో మగ్గుతున్నారు, వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసి ప్రజా తీర్పు వలన వాళ్ళు కూడా పార్లమెంట్ పోవడం జరిగింది, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆల్రెడీ కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఉన్నదో అప్రజాస్వామ్యంగా కేసులు బనాయించడమే కాకుండా మొత్తం జ్యుడిషియరీని ఇంప్లిమెంట్ చేసి మీ జడ్జులను నియమించుకొని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీర్పు చెప్పించుకొని పోని రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం 30 రోజుల లోపల హయ్యర్ కోర్టుకి అప్పీల్ చేసుకున్న ఈ తీర్పుకు విరుద్ధంగా అప్పీల్ చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు రాహుల్ గాంధీ గారికి ఉంటే కూడా అది కాదని ఆగమేఘాల మీద ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి చెప్తా ఉన్నాం.